వెల్కమ్ టు జేపీ న్యూస్. మీరు ఇంత తక్కువ వయసులోనే ఇంత రాజకీయ రంగాన్ని ప్రవేశించేసినందుకు ఎవరు కృషి, మీకు ఆ పట్టుదల ఎందుకు వచ్చింది, మీ కానీ మీకే మీకు స్వతహాగా కలిగిందా, లేకుంటే మిమ్మల్ని ఎవరైనా మీరే గట్టి మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నుకోబడతారని చెప్పి వెంగళగిరిలో పెద్ద టాక్ అయింది, అది మరి ఎందుకు తేడా వచ్చింది? వాటి వల్ల మేము మున్సిపల్ చైర్పర్సన్ కాలేకపోయాము, అది ఆ తర్వాత కానీ అర్థం కాలేదు. గ్రంథాలయ చైర్పర్సన్గా ఉంటున్నాం, జిల్లాలో ఎన్ని గ్రంథాలయాలు ఉన్నాయి, వాటికి చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి, ఏవే ఉంటాయి అనేది ప్రభుత్వం. ప్రస్తుతం వెంగళగిరిలో రాజకీయ పరిస్థితి గురించి మిమ్మల్ని ఒకరు అడిగి తెలుసుకోవాలి. వెంగళగిరిలో రాజకీయ పరిస్థితి ఎలా ఉంటున్నామంటారు, ఇప్పుడు గ్రూపులుగా తయారైంది, కొంతమంది కౌంటర్లు ఒక భాగాన్ని ఉన్నారు, మరికొంతమంది కౌంటర్లు వచ్చేసి ఎమ్మెల్యే తరఫున ఉన్నారు, ఎందుకు ఏర్పడింది అంటారు ఇక్కడ? ఇప్పుడు చాలామంది వరకు ఎమ్మెల్యే కౌన్సిలర్లు పాల్గొనలేదు, చాలా దూరంగా కూడా ఉంటున్నారు, అది చాలా ఇప్పటికీ ఈ గత ఒక 4-5 నెలల్లోనే జరిగింది, ఎందువల్ల? ప్లస్ వాళ్ళకి అన్ని భూతత్వంలో కనిపిస్తాయండి, మేబీ వాళ్ళకి ప్రధానికి మీరు ఎమ్మెల్యే గారు మాకు ప్రతిదిప్పుగా నిలిపిన అనుకుంటున్నాను, కానీ బయట వినిపించే ప్రకారం కొంతమంది అగెనిస్ట్గా ఉంటారు. ప్రస్తుతం ఊళ్ళో పెద్ద తాకాకీత ఉంది సార్, వెంగళగిరికి పాత బస్ స్టాండ్లో బస్సులు ఆగట్లేదని చెప్పేసి కొంతమంది వామపక్షాలు కానీ మనం అందరూ కూడా పోరాటం చేస్తున్నారు, దానికి ఎందుకు కొంత ఒక వ్యక్తి కారణమని చెప్పేసి తాకాకీత మనం తెలుస్తూనే ఉంది, మరి ఎందుకు దానికి అట్లాగా ఉంటే బాగుంటుందా, ఉండకుండా ట్రాఫిక్ అద్భుత పరంగా